मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी आदेश मेरे को परिश्रम शाखा मंत्री मेकपाटी गौतम रेड्डी स्किल डेवलपमेंट इंस्टीट्यूट को मंजूर चेसारनि अंदुकु अवसरमैन 5 एकराल स्थलं कोसं रेंडु प्रांतालनु स्वयंगा एम्मेल्ये आनं रामनारायण रेड्डी परिशीलिंचारु मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी चेतुल मीदगा वेंकटगिरिलो स्किल डेवलपमेंट सेंटर को शंकुस्थापन त्वरलो चेयबोतुन्नट्लु आयन तेलिपारु దానివల్ల మన ల్యాండ్ ఎంత అన్న తెలుసుకోవాలి ఇట్లా వాళ్ళకి పశువుల నాడు వరకు వచ్చేదానికి లేదు సార్ గ్యాస్ సర్వే అంతా జరుగుతుంది అక్కడ కూడా బాగుంటుంది కాబట్టి అది చూద్దాం మన ఐఐటీ కూడా ఒకసారి 18 ఎకరాలు 19 లోకల్ ఎంతమంది అవుట్ సైడ్ సార్ లోకల్ అంటే ఒక 3-4 మెంబర్స్ ఉంటారు సార్ వెంకటగిరి అదర్ ఆల్ 40 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అదర్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టేట్ అదర్ స్టేట్స్ కాదు సార్ అదర్ స్టేట్స్ కూడా ఉన్నారు సార్ అదే సో 40 మెంబర్స్ 50 మెంబర్స్ అకామిడేషన్ ఉండాలి గర్ల్స్ కి హాస్టల్ లైఫ్ కూడా చేత డ్రాప్ అవుట్ అవుతున్నారు లేదా సేవ్ అవ్విపోతున్నారు సార్ అక్కడ ఒక కాలేజ్ ఉంది నేను మన సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఇది స్టేట్ గవర్నమెంట్ సార్ जेसी వెంకటగిరి నియోజకవర్గంలో కొన్ని ప్రత్యేకతలు చోటు చేసుకునేటువంటి రోజు మొదటిది నవరత్నాలు అందరికీ ఇల్లు అనేటువంటి పథకం కింద వెంకటగిరి మున్సిపల్ ఏరియా అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద దాదాపుగా 1907 ఇళ్ళకి మంజూరు ఇచ్చి 1వ తారీఖు నుంచి ఒక మెగా గ్రౌండింగ్ కార్యక్రమం పెట్టినప్పుడు ఈ 2వ రోజు కూడా వందలాది మంది లబ్ధిదారులు వచ్చి ఇళ్ళు ప్రారంభించుకుంటారు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను నా తోటి శాసన మండలి సభ్యులు చక్రవర్తి గారు అలాగే మన జాయింట్ కలెక్టర్ రవీంద్ర కుమార్ గారు చైర్పర్సన్ అనుప్రియ గారు అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్పర్సన్ పట్టణంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అందరం కలిసి ఇక్కడికి వచ్చాం మొత్తం అధికారులందరూ కూడా ఆ కార్యక్రమంలో ఇవాల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇదే కార్యక్రమాన్ని చూసుకొని వెంకటగిరికి మన ప్రభుత్వంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది దానికి వాస్తవానికి 5 ఎకరాల స్థలం కావాలి అని అంటే జిల్లా అధికారులు ఇప్పటికే తహసీల్దార్ని వస్తుంది చెప్పి వెంకటగిరికి చుట్టుపక్కలంతా కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీకి కావాల్సిన స్థల సేకరణ ప్రారంభించారు అనేక స్థలాలు చూడడం జరిగింది వాటిల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి కొన్ని క్లియర్ గా ఉన్నాయి అయితే ఈ రోజు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో వచ్చినప్పుడు ఈ స్థలాల విషయంలో మరిన్ని స్థలాలు ఉన్నాయి అనేటువంటి దానిలో ఇవాల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ దాదాపు 1992 లో ప్రారంభమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వ అనుమతితో పెద్దలు
నాటి ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ ఇన్స్టిట్యూట్ రావడం. ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులతో, 3 సంవత్సరాలు 360 180 మంది విద్యార్థులతో, అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అడ్మిషన్లు ఉంటాయి, పిల్లలు చదువుకోవడానికి వస్తారు. ఇప్పటికీ దాదాపుగా 40 మందికి హాస్టల్ సౌకర్యం ఉంది. మరి అది బాయ్స్కే ఉంది, గర్ల్స్కి లేదు. గర్ల్స్ హాస్టల్ అవసరమవుతుంది. ఈ 180 సీట్లు కానీ పూర్తయితే ఇందులో గర్ల్స్ స్టూడెంట్కి రిజర్వేషన్ ఉంది కాబట్టి అన్నిట్లో 180లో దాదాపుగా 90 మంది ఆడబిడ్డలు చదువుకునే అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ హాస్టల్ వసతి లేక ఇప్పుడున్నటువంటి 48 మందిలో కూడా 3-4 వెంకటగిరి వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ బయట రాష్ట్రాలు వాళ్ళు. వాళ్ళు బయట నుంచి రావడము, బయట ఎక్కడైనా మనకేం వేరే హాస్టల్ వసతి కూడా లేదు, ఇక్కడ రెంటెడ్ హౌసుల్లో ఉండి రావడం, లేకుంటే మధ్యలో మిడిల్ డ్రాప్ అయిపోవడం, ఇలా వాళ్ళ విద్యను కొనసాగించలేని పరిస్థితులు ఉన్నాయని ప్రిన్సిపాల్ గారు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా దాన్ని రీట్రేట్ చేయడం జరిగింది. అందుకనే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారితో మేము మాట్లాడింది ఏంటంటే, ఇది 25 ఎకరాల ప్రాంగణం, దీనిలో ఈ కాలేజీ బాయ్స్ హాస్టల్ తప్ప వేరే ఏమీ లేవు, పిల్లలకు కావాల్సిన క్రీడా ప్రాంగణం కొంత ఉంది స్థలం. ఈ స్థలంలోనే మనకు వచ్చేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ కూడా ఉంచగలిగితే, ఇది ఆనాడు స్టార్ట్ అయ్యేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన, ఇప్పుడు ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఇది జరుగుతూ ఉంది. ప్రభుత్వం నుంచే అధికారులు కానీ అధికారులకు ఇచ్చేటువంటి రాయితీలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటిది కూడా కాలేజీ విషయంలో, అది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టేదే కాబట్టి ఈ క్యాంపస్లోనే అది కూడా ఉంటే దానిలో వచ్చేటువంటి టెక్నాలజీ కానీ ఇక్కడ ఉన్న కాలేజీ పిల్లలకు కూడా ఉపయోగపడదు, వీళ్ళకు కూడా ఒక మంచి వెసులుబాటు ఉంటుంది. ఈ క్యాంపస్ అంతా కూడా నిండుగా విద్యార్థి విద్యార్థులతో ఉంటుంది, దీంట్లోనే ట్రైనీస్ కూడా ఉంటారు, అనేక ప్రాంతాల్లో వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం. అందుకని ఈ స్థలాన్ని కూడా చూడడం, ప్రిన్సిపల్ గారితో అదర్ స్టాఫ్ మెంబర్స్ తోటి కూడా జేసీ గారు మేము అందరం కలిసి మాట్లాడాం. ఇంకొక స్థలం కూడా ఉంది మనకి, 50 ఎకరాలు గతంలో టెక్స్టైల్ పార్క్ అని వలివేడు రోడ్లో మన మెయిన్ రోడ్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది, అక్కడ 50 ఎకరాలు టెక్స్టైల్ పార్క్ ఇచ్చాం, కానీ అది కూడా ఇవాళ ఉపయోగంలో లేదు, ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏపీఐఐసికి ఇచ్చింది, ఏపీఐఐసి 7.5 కోట్ల రూపాయలు ఆ రోజు మంజూరు చేశారు, ఇది 2005లో. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని ముందు నిధులు విడుదల చేసిన ఆ 1 కోటి రూపాయలు ఖర్చు కాలేదు, 7.5 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చు పెట్టిన పరిస్థితి. ఆ స్థలం కూడా అట్లా నిరుపయోగంగానే ఉండిపోయింది. కాబట్టి టెక్స్టైల్ పార్క్ కానీ ఈ యొక్క హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ సైట్లో కానీ ఏదైనా సరే ఈ ప్రాంతంలో పెడితే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కాలేజీకి కూడా ఒక ఉపయోగం ఉంటుంది, ఉపయోగంలో చాలామంది పిల్లలకి దీనివల్ల భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది వాళ్ళు నేను వ్యక్తం చేసింది. జాయింట్ కలెక్టర్ గారు కొన్ని సూచనలు ఇచ్చారు, ఇక ఈ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ చెప్పారు, మా హ్యాండ్లూమ్స్ ఏడీ గారు వచ్చారు, వారికి కూడా చెప్పడం జరిగింది. మీరందరూ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిఎస్డిఓ గారు వారు కూడా వచ్చున్నారు, వీళ్ళందరినీ కలిపి 2 రోజుల లోపల ఈ యొక్క దీనికి సంబంధించిన స్కెచ్ కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్నీ తీసుకురమ్మన్నా, సోమవారం మంగళవారానికంతా వీళ్ళు ఆ యొక్క స్కెచ్ డిజైన్స్ దాని డీటెయిల్స్ అలాగే ప్రిన్సిపాల్ గారు ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్టర్ గారి టేబుల్ మీదకి వెళ్తే జేసీ గారు కలెక్టర్ గారు మాట్లాడి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఇన్స్టిట్యూట్ని ఇచ్చేది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి మన జిల్లా వాసి అయిన శ్రీ గౌతమ్ రెడ్డి గారు, కాబట్టి గౌతమ్ రెడ్డి గారికి కూడా ఈ వివరాలన్నీ ఆయనకు కూడా అన్నీ కూడా చెప్పి రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ నెలలోనే రాష్ట్రమంతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఓపెన్ చేస్తున్నారు, ఆ రోజు లోపల ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడైతే ముందు తాత్కాలికంగా పెట్టాలనుకుంటామో
అక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా స్టార్ట్ చేయడానికి మన వెంకటగిరిలో కూడా ప్రారంభిస్తాం. దీనివల్ల ఇటు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఈ ఇన్స్టిట్యూట్లో పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ వల్ల ఎన్ని మనకి ఇంటేక్ ఉంటుందో, ఎంతమందిని మనం చేర్చుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తుందో అంతమందికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. చుట్టుపక్కల వచ్చేటువంటి పరిశ్రమల్లో వీళ్ళందరికీ మంచి ఉన్నత ప్రమాణాలతో స్థాయి ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ ఒక జీవనోపాధి ఏర్పడుతుందనే ఉద్దేశంతో వీటిని డెవలప్ చేయడానికి ఈరోజు ఇవన్నీ పరిశీలించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో త్వరలోనే బహుశా 8-9 తారీఖుల్లోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నారు. అందులో వెంకటగిరి కూడా ఉంది. ఈ వెంకటగిరిలో కూడా వచ్చేటప్పటికే ఈ సైట్ డిసైడ్ చేసుకొని ఎక్కడ పెడదామనేది నిర్ణయం తీసుకుంటే టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుకొని తర్వాత మిగతావన్నీ పూర్తి చేయడం. కాబట్టి ఈరోజు వెంకటగిరిలో ఒక శుభ పరిణామం విద్యార్థులకు కానీ ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి తమ విద్య పూర్తయిన తర్వాత తాము ఏం చేయాలో తెలియనటువంటి అమాయకత్వంలో తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది వాళ్ళకు ఒక ప్రాణాధారం అవుతుంది. రేపటి యువతకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక జీవనాధారం అవుతుంది, ప్రాణాధారం అవుతుంది. రేపటి యువతకి ఇది ఒక మంచి భవిష్యత్తుని ఈ ఇన్స్టిట్యూట్స్ ఇస్తాయని చెప్పి ఆశిస్తాను.